ಜಯ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಜಯ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಜಯ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಜಯ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಜಯ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಮೂರ್ತಿ ಜಯ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಜಯ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಿತರಾಣಿ ದ್ರೋಣಾಯ ಮೇನೆ ಅಸ್ಮದ್ಗುರೋರ್ಭಗವದೋಸ್ಯದೈಕ ಸಿಂಧೋಃ ರಾಮಾನುಜಸ್ಯ ಶರಣೌ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೇ. ಶ್ರೀಮದೇ ರಾಮಾನುಜಾಯ ನಮಃ. ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ. ಈನಾಡಿ ಸಂಕಲ್ಪಾನ್ನಿ ಮನಮಂತಾ ಕೂಡ ಆಚರಿದ್ದಾಂ. ಅಂದ್ರೆ ನಮಸ್ಕರಿಸ್ತೂ ಚೆಪ್ಪಂಡಿ. ಅಪವಿತ್ರ ಪವಿತ್ರೋ ವಾಸ್ಮರೇತ್ ಪುಂಡರೀಕಾಕ್ಷಂ ಸಬಾಹ್ಯಾಂದರಶ್ರುತಿಂದರೀಕಾಕ್ಷಾಯ ನಮಃ. ಶಿರಸ್ಸು ಪೈನ ತೀರ್ಥಾನ್ನಿ ಪ್ರೋಕ್ಷಣ ಚೇಸ್ಕೊಂಡು ಮೂರು ಮಾರ್ಲು ಆಚಮನಾನ್ನಿ ಸೇನೆ ಅಂದರು ಕೂಡ ಚೇತಿಲೋ ತೀರ್ಥಾನ್ನಿ ನಿಸ್ಕೊಂಡು ಚೆಪ್ಪಣ್ಣಿ ಅಂದರು ಕೂಡ ಆಚಮ್ಯಾ. ಓಂ ಅಚ್ಯುತಾಯ ನಮಃ. ಓಂ ಅನಂತಾಯ ನಮಃ. ಓಂ ಗೋವಿಂದಾಯ ನಮಃ. ಓಂ ಕೇಶವಾಯ ನಮಃ. ಓಂ ನಾರಾಯಣಾಯ ನಮಃ. ಓಂ ಮಾಧವಾಯ ನಮಃ. ಓಂ ಗೋವಿಂದಾಯ ನಮಃ. ಓಂ ವಿಷ್ಣವೇ ನಮಃ. ಓಂ ಮಧುಸೂದನಾಯ ನಮಃ. ಓಂ ತ್ರಿವಿಕ್ರಮಾಯ ನಮಃ. ಓಂ ವಾಮನಾಯ ನಮಃ. ಓಂ ಶ್ರೀಧರಾಯ ನಮಃ. ಓಂ ಋಷಿಕೇಶಾಯ ನಮಃ. ಓಂ ಪದ್ಮನಾಭಾಯ ನಮಃ. ಓಂ ದಾಮೋದರಾಯ ನಮಃ. ಸಂಕಲ್ಪ ಮುದ್ರಣಿ ಉಂಚನ್ನಿ ಅಂದರು కూడా దీని సంకల్ప ముద్రని అంటారు. మనం ప్రతినిత్యం దీన్ని చూపిస్తున్నాము. ఇలా ఉంచండి అందరు సంకల్ప ముద్రని. అందరూ చెప్పండి. శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణురాజ్ఞద ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవారాహ కల్పే ವೈವಸ್ವದಮನ್ವಂತರೇ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮ ಪಾದೇ ಜಂಬೂದ್ವೀಪೇ ಭರದವರ್ಷೇ ಭರದಖಂಡೇ ಶಕಾಬ್ದೇ ಮೇರೋಹ ದಕ್ಷಿಣ ದಿಗ್ಭಾಗೇ ಶ್ರೀರಂಗಸ್ಯ ಉತ್ತರ ದಿಕ್ ಪ್ರದೇಶೇ ಅಲಕನಂದಾನದ್ವಿಜಾಃ ಉತ್ತರಭಾಗೇ ಬದರೀ ವಿಶಾಲಕ್ಷೇತ್ರೇ ಭಗವದ್ಭಾಗವತ ಆಚಾರ್ಯ ಸನ್ನಿಧೌ ಅಸ್ಮಿನ್ ವರ್ತಮಾನ ವ್ಯಾವಹಾರಿಕ ಚಾಂದ್ರಮಾನೇನ ಶ್ರೀ ಪ್ರಭವಾದಿ ಷಷ್ಠೀ ಸಂವತ್ಸರಾಣಾಂ ಮಧ್ಯೆ ಶ್ರೀ ಕ್ರೋಧಿ ನಾಮ ಸಂವತ್ಸರೇ ದಕ್ಷಿಣಾಯನೇ ವರ್ಷ ಋತು ಶ್ರಾವಣ ಮಾಸೇ ಶುಕ್ಲಪಕ್ಷೇ ಚತುರ್ಥ್ಯಾಂ ಶುಭತಿಥೌ.
బృహస్పతి వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదితౌ అస్య శ్రీ భగవతః దేవదేవోత్తమస్య శ్రీమదఖిలాండకోటీ బ్రహ్మాండనాయకస్య దేవదేవస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీలక్ష్మీనారాయణ స్వామినః సుమత్కృపయా శ్రీమద్వేదమార్గ ప్రతిష్టాపన ఆచార్యానాం వేదాంత ప్రవర్తక ఆచార్యానాం శ్రీమత్ పరమహంస పరివ్రాజక ఆచార్యానాం శ్రీ 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 త్రిదండీ చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామినః శ్రీ చరణానాం మంగళాశాసన పూర్వకం మీ గోత్రాలని మీ పేర్లని స్మరించండి అందరూ కూడా. చెప్పండి అందరూ కూడా, మమ సహ కుటుంబానాం ఆయుష్య ఆరోగ్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుష అర్ధసిద్ధ్యర్థం శ్రీలక్ష్మీనారాయణ స్వామినః దివ్యా అనుగ్రహ ఉపాకటాక్ష ఫలసిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం సంకల్పిత చతుఃపంచాశత్ ఆన్విక పంచకుండాత్మక చతుర్వేద హవనయుత శ్రీమదష్టాక్షరి మహామంత్ర కోటి హవన ఆరాధన కర్మణి అద్య షోడశ దివసే ప్రాతఃకాలే ప్రాతః ఆరాధనాంగం శ్రీమదష్టాక్షరి మహామంత్ర అనుష్ఠానం ఆచార్య శ్రీహస్తేన కారయిష్యే. ఉంగరపు వెలితో నీటిని తాగండి. మంత్రాన్ని ప్రసాదించిన ఆచార్యుని స్మరిద్దాం అందరం కూడా. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం. జై శ్రీమన్నారాయణ. భగవద్ బంధువులారా, శ్రీమద్ అష్టాక్షరి మహాయాగ కార్యక్రమంలో ఈనాడు మనము 16వ రోజుకి చేరుకున్నాము. పావు భాగాన్ని మనం పూర్తి చేసుకున్నట్టు ఈనాటికి. ఇదే యాగాన్ని మన మన పరమాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజయ్య స్వామివారు, పెద్దయ్య స్వామివారు ఈ కార్యక్రమాన్ని సుమారు 1954లో 300 భాగవతోత్తములతో కలిసి ఇదే యాగాన్ని ఈనాడు మనకి కనిపిస్తున్నటువంటి సౌకర్యాలు ఏవి లేని సమయంలో ఆనాడు మన పరమాచార్యులు శ్రీ 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 త్రిదండి రామానుజ పెద్దయ్య స్వామివారు ఈ యాగ కార్యక్రమాన్ని 1954లో 300 భాగవతోత్తములతో కలిసి ఇక్కడ నిర్వహించడం జరిగింది 48 రోజుల పాటుగా. అదే యాగాన్ని లోక కళ్యాణం కోసం మన వైష్ణవత్వం అంతా కూడా వ్యాప్తి చెందాలి, లోకమంతా కూడా. రామానుజులు వారు దేనికోసమైతే ఆహరనిశలు శ్రమించారో ఆ శ్రమని స్వామివారు ఈ కార్యక్రమం ద్వారా లోక కళ్యాణము చేయాలి అని మరలా అదే యాగాన్ని అన్ని మంత్రాలలో ఉత్తమమైన మంత్రముగా చెప్పుకుంటున్నటువంటి ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని అష్టాక్షరి మహాయాగముగా ఈనాడు మనం ఇక్కడ ఆచార్యుల యొక్క పరిపూర్ణ మంగళాశాసనములతోటి శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజయ స్వామి వారి యొక్క పుష్కర చాతుర్మాస్య సందర్భంలో ఇక్కడ నిర్వహించడం మన అందరి యొక్క అదృష్టకరం. ఈ యాగ కార్యక్రమంలో మనమంతా కూడా మంత్ర జపాన్ని చేస్తూ మన వంతు భాగస్వామ్యాన్ని ఈ యాగశాలలో జరిగిన యాగ కార్యక్రమానికి కానీ
లేదా ప్రతినిత్యము మనకు ఇక్కడ తదియారాధన. సుమారు 70 సంవత్సరాల నుండి ఈ బదరికాశ్రమంలో మన అష్టాక్షరీ క్షేత్రంలో ఇక్కడ ఉండేటువంటి సాధువులందరికీ ఉదయం కూడా భోజనాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చిన యాత్రికులందరికీ, మన దక్షిణ భారతదేశం నుంచి వచ్చినటువంటి సమస్త ప్రాణికోటికి ఈ అష్టాక్షరి క్షేత్రంలో తదియారాధనని శ్రీ 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 పెద్దయ్యేరు స్వామి వారి ద్వారా ఏర్పాటు చేయడం జరిగినది. వారి సంకల్పము ద్వారా అటువంటి తదియారాధనలో కూడా మనము ఎంతో కొంత భాగస్వామ్యాన్ని చేస్తూ ఈ జపములో పాల్గొంటూ ఆచార్యుల యొక్క అనుగ్రహము, వారి పరిపూర్ణ మంగళాశాసనములు మనకి సదా సర్వదా ఎప్పుడు ఉండాలని ఆ లక్ష్మీ నారాయణను ప్రార్థన చేస్తూ మన జపాన్ని ఆరంభం చేస్తున్నాము. ఎంతవరకు వీలైతే అంత సమయం వరకు మనము ఈ జపాన్ని కొనసాగించి పెరుమాలని ప్రార్థన చేస్తూ లోకమంతా బాగుండాలి, అందులో మా కుటుంబం మనమంతా కూడా బాగుండాలి అని స్వామిని మనస్ఫూర్తిగా స్మరిద్దాం. జై శ్రీమన్నారాయణ.